నమస్కారం. చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో మళ్ళీ 10,000కు పైనే కరోనా కేసులు, 63,000 దాటిన యాక్టివ్ కేసులు. దేశంలో భానుడి భగభగలు, 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు. డిపాజిటర్ల సొమ్ము చెల్లింపు వివరాలు ఇవ్వండి, మార్గదర్శి ఫైనాన్షియల్స్ కు సుప్రీంకోర్టు ఆదేశం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న హిమాంశు, పట్టా అందుకుని తాత కేసీఆర్ పాదాలకు నమస్కరించిన హిమాంశు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. 2 రోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు మరోమారు 10,000కు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,542 మంది వైరస్ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,000 దాటిందని వెల్లడించింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు 26.54% చేరిందని పేర్కొంది. ఢిల్లీలో సగటున రోజు 1,000కి పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. దేశంలోని చాలా ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పడానికి లేదు. వరుసగా 3వ రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అయితే భారత వాతావరణ శాఖ మాత్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ యాక్టివ్ కావడంతో వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లపై దట్టమైన మేఘాల కదలికలు కనిపిస్తుండటంతో వచ్చే 3-4 రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన వారికి చేసిన చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తమ ముందుంచాలని మార్గదర్శి ఫైనాన్షియర్ను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి 2,600 కోట్ల డిపాజిట్లు సేకరించిందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, బీబీ పార్థివాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చందాదారుల నుంచి సేకరించిన సొమ్మును మార్గదర్శి ఏ జాతీయ బ్యాంకులోనూ డిపాజిట్ చేయలేదని, ఇది చిట్ ఫండ్ వ్యాపారం, చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధమని ఉండవెల్లి వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం డిపాజిటర్ల నుంచి మార్గదర్శి ఎంత సేకరించింది, వారికి తిరిగి నగదు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ ఎంత మొత్తం తిరిగి చెల్లించారో చెప్పాలని కోరింది. ఆ వివరాలను బయటపెట్టడంలో ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశు రావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. హిమాంశు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. 12వ తరగతి పూర్తి చేసిన హిమాంశు ఓక్రిడ్జ్ స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఆయన అర్ధాంగి శోభ, కేటీఆర్, ఆయన అర్ధాంగి శైలిమ, కుమార్తె అలేఖ్య కూడా హాజరయ్యారు. ఇక గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాంశు తాత కేసీఆర్ పాదాలకు నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మనవడి వినయ విధేయతలకు మురిసిన కేసీఆర్ తీవెన్లు అందించారు. ఇక కేటీఆర్ అయితే పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీస్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు హిమాంశుకు ఈ వేడుకలోనే ఎక్సలెన్స్ అవార్డును బహుకరించారు. విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద 4 బ్యాగులతో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తన వద్ద నుంచి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్ తరలించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సీఐ బి వెంకట్రావు ఏప్రిల్ 18 తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐలు భాస్కర్రావు, బి అశోక్ కుమార్, మురళి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో ముంబై సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఫ్యాన్ వార్ చోటు చేసుకుంది. ముంబై హైదరాబాద్ జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో స్టేడియంలో కొద్దిసేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టేడియం బయటకు తీసుకెళ్లారు. దాడికి దిగిన వారు మద్యం సేవించున్నట్లు తెలుస్తోంది. మద్యం మధ్యలోనే ఒకరిపై ఒకరు దూసుకెళ్లినట్లు సమాచారం. Yeah.
ప్రభుత్వంలో ఈ రోడ్డుని లోపభూయిష్టంగా వేయడం జరిగిందని, ధర్నాలు చేసిన వైసీపీ నాయకులు అధికారంలోకి రాగానే బాగా పటిష్టంగా ఈ రోడ్డు నిర్మిస్తామని ఎన్నికల హామీగా చెప్పి ప్రజల చేత ఓట్లు ఎంచుకుని అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే ఇంతవరకు రోడ్డు నిర్మించిపోవడం సిగ్గుచేటని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ గాంధీ విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి మీద ఈ డమ్మి ఎమ్మెల్యేలు దృష్టి పెడతలేదనేది చాలా చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఖచ్చితంగా ఇది గత 7 రోజుల నుంచి కూడా మా అవినిగడ్డ ఇక్కడ నాయకులు సుదీర్ఘంగా 7 రోజుల పాటు ప్రజలకు అండా దండా ఉండాలని, ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజలు కాళ్ళు చేతులు ఇరగొట్టుకోకూడదని, ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని ప్రజా తరపున పోరాటం చేస్తున్నటువంటి మా నాయకులందరూ కూడా ఈ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున వారికి పేరు పేరుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా త్వరలోనే ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోతే కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓన్లీ తాత్కాలికంగా నిరాహార దీక్ష చేయటమే కాదు, ఇది భారీ ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి మీ మెడలో వంచి ఆ రోడ్డు నిర్మిస్తాము. జనసేన పార్టీ రేపు 2024లో అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ ఆ రోడ్డు నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు విఫలమైనదనేది మేము జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోడ్డు 30 గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు, ఈ 30 గ్రామాల ప్రజలు రోజు కూడా నిరంతరం ఆ రోడ్డు మీద ప్రయాణం చేసి చేస్తూ ఉంటారు. అనేక మంది యాక్సిడెంట్లకు అయ్యి గురయ్యి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామందికి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవేవి కూడా ఈ నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి పట్టవారని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చవట దద్దమ్మ అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రమేష్ నాయుడు, నీ చేతగాని తన వల్ల 30 గ్రామాల ప్రజలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. నీ అసమర్థ వల్ల ఇంకో కుటుంబం నష్టపోతా ఉంది. ఇక్కడ నీ చేతగాని తన వల్ల అనేక మంది కాళ్ళు చేతులు ఇరక్కొట్టుకోవాల్సి వస్తుంది. ఇది పూర్తిగా నీ వైఫల్యం అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. నీ చేతగాని తనం, నీ ముఖ్యమంత్రి అసమర్థత, 4 సంవత్సరాలైనా కనీసం మరమ్మతులు కూడా నోర్చుకోలేని స్థాయికి నీ ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులే, వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఆదుకోగలవు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీ చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు నీ అంత ముఖ్యమంత్రివి, నీ కింద ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు జోకర్లు కాబట్టే ఇవాళ నీ ఇష్టానుసారం పరిపాలన. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసు నంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి హీరో విశ్వక్షేణ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞానప్రస్తు నమా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద టెంపుల్ ఏఈఓ సతీష్ మల్లికార్జున శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీకాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూర్ తారక శ్రీనివాసులు సినీ హీరో విశ్వక్షేణ్ శేషవర్షంతో సత్కరించి స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మయ్యత్ న్యూస్. బాపట్ల జిల్లా అద్దంకి మండలం అణికేశ్వరం గ్రామంలో షేక్ అల్లాభక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్నెట్ చైర్మన్ మరియు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాచన కృష్ణ చైతన్య, అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచన చెంచుగరటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరి సోదరులందరికీ రంజాన్ తోపు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ముస్లిం యూత్ ఫోర్స్ ఆరోగ్యంలో చేసుకోవడం నిజంగా ఎంతో మాకు ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. క్షమించమని కోరుకుంటూ, వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల లేట్ అయింది. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిన్న విన్నాయి కదా, మొన్న ఉదయం వచ్చారు మన అల్లాయన, మన సోదరులందరూ జానీ అందరూ మన ఇట్లా రేపు రంజాన్ ఇఫ్తార్ విందిస్తున్నామన్న ఇఫ్తార్ విందు మీరు తోఫా 130 మందికి ఎంతో 135 మందికి ఈ ఏమంటారు ఈ వాళ్ళకి రేపు వచ్చి తీసుకోమని చెప్తే వాళ్ళు తీసుకొని ఇవన్నీ కూడా రెడీ చేసి దానికి నన్ను ఆహ్వానించినందుకు మా సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముస్లిం సోదరులు ఎప్పుడు ఏ ప్రోగ్రాం అయినా కూడా ఎప్పుడు నా వెన్నంటే ఉండి ఎప్పుడు నేను ఆ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని, ఏది మా అన్న బాగుండాలని, మా అన్న ప్రోగ్రామ్స్ కానీ మా అన్న ఏం చేస్తే బాగుండాలని కోరుకునే వ్యక్తులు మా అల్లా అండ్ బ్యాచ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి, నా సోదరులందరికీ కూడా ఎప్పుడు కూడా నేను వాళ్ళకి వెన్నంటే ఉంటానని, వారి ఏమి అడిగినా కూడా కొన్ని పనులు అడిగారు, కొన్ని కారణాల వల్ల అవి కొన్ని పనులు కాలేదు, అయినా కూడా సభాముఖంగా వీళ్ళందరికీ ఎప్పుడు నేను తోడుంటానని నేను మీ అందరి ముందు వాళ్ళకి తెలియజేసుకుంటూ, క్షమించమని కోరుకుంటూ, వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల లేట్ అయింది. ముందుగా ఇఫ్తార్ విందిస్తున్నామన్న ఇఫ్తార్ విందు మీరు తోఫా 130 మందికి ఎంతో 135 మందికి ఈ ఏమంటారు వారికి త్వరలోనే, గతంలో కూడా ఒకసారి 2-3 సార్లు చెప్పడం జరిగింది, సో త్వరలో మాట్లాడి ఆ పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా త్వరలో గడప మన ప్రభుత్వాల కార్యక్రమంలో ద్వారా ఇక్కడగా మన మణికేశ్వరం గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఇంటికి కూడా నేను వచ్చి స్వయంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం కూడా అల్లా మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని, మిమ్మల్ని మీ ఆర్థికంగా కూడా మీరందరూ బాగుండాలని, మీకు అన్ని రకాలుగా మీకు మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా, అదేవిధంగా అల్లా మీ దీవెనలు ఎప్పుడు మీకు ఉండాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన మా ముస్లిం సోదరులు సోదరులకి అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, అందరు అందరు నిలబడండి. మోపిదేవి మండల పరిధిలోని కొక్కలిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ దెడ్ల జానకిరాంబాబు ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ఎన్ హరిబాబు నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్ రాంబాబు, మండల పరిషత్ కోఆపరేషన్ సభ్యులు చందన రంగారావు, ఎంపీటీ సభ్యురాలు దెడ్ల రాణి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. 2022-23 ఆర్థిక సంఘంలో 11,102 పనిదినాలు కొక్కలిగడ్డ గ్రామ పంచాయతీలో కల్పించినట్లు హరిబాబు నాయక్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15,000 పనిదినాలతో 40,80,000తో అంచనా తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొమ్మనేని బాబురావు, పంచాయతీ కార్యదర్శి కొల్లిపర రామకోటేశ్వరరావు, ఏపీఓ ఎస్ మజ్జును,
ఫీల్డ్ అసిస్టెంట్ తుమ్దన్ లక్ష్మి, మెట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు వేయించేసి ఉన్న శ్రీ బల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు రమేష్ బాబు ప్రారంభించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూరి చక్రధర ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రమేష్ బాబు ప్రారంభించారు. తొలుత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రమేష్ బాబు రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకళ్ళ నరసింహారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని భక్తులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేయనున్నట్లు చక్రధర తెలిపారు. ఉద్యోగులు వేయించేసి ఉన్న శ్రీ బల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు రమేష్ బాబు ప్రారంభించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూరి చక్రధర ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రమేష్ బాబు ప్రారంభించారు. తొలుత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రమేష్ బాబు రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకళ్ళ నరసింహారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని భక్తులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేయనున్నట్లు చక్రధర తెలిపారు. Thank you.
మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాలెం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావుపై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేకొత్తపాలెం పంచాయతీ సర్పంచ్ కుక్కలిగడ్డ మాధవ్ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు వెంకటేశ్వరరావుపై మండిపడ్డారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఒక దళిత సర్పంచ్ గారిని అవమానించడం, అంబేద్కర్ గారి జయంతి రోజున దళిత సర్పంచ్, ఇప్పుడు నేనున్నగానే తాళం వేసేసి నేను నాకు చెప్ప పెట్టకుండా తాళం వేసేసి ఆయన అంతటికి ఆయనే వాళ్ళు ఇచ్చుకుని వెళ్ళిపోయారు. తాళాలు అన్నది నాకు ఇవ్వట్లేదు, ఇవ్వకుండాను ఆయన ఎంత చేస్తున్నాడంటే లైట్లు కొనుక్కొచ్చుకుని ఆయన అంతటికి ఆయనే వేసుకుంటున్నాడు. ఆయన వేసుకుని మళ్ళీ మాకు చెప్పని కాడ చెప్పడు, నాకంటే మాట కాడ చెప్పడు అంట. ఎంత చెప్పాలి? ఆయన వచ్చి 10 నెలలు అవుతుంది, 10 నెలలు బట్టి నీకు ఎంత చేయాలి పోను, నీకు ఏంటి చేయాలి? నేను చేయను, చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను చేయను అసలు, నీకు ఎంత చేయాలి, ఏంటి చేయాలి, నేను చేయను అని అంటున్నాడు. అన్నాక ఎంత చేయవండి, సర్పంచులు అందరు కలిసి ఉండలేదు, సెక్రటరీ గారు సర్పంచ్ గారు కలిసి ఉంటున్నారుగా, మనం కూడా కలిసి ఉండాలండి, ఏ కలిసి చేద్దాం, గ్రామ అభివృద్ధి చేద్దాము, మనం ఏమన్నా చిన్న చిన్న పనులను పెద్ద పనులు చేయకపోయి చిన్న పనులన్నా చేద్దామండి. మనం నన్ను గెలిపించారు, మరి వాళ్ళకి ఏదో ఒకటి పని చేద్దామని ఆశతోనే వాళ్ళు చేయగలి ఏం చేయాలి, మేమే అడిగింది వివరం కాదుగా, అవి మాకే ఇవ్వాలండి, ఆయన మాకు ఇవ్వకుండాను అరట కుదిరిద్ది తక్కువ వేసిన వాళ్ళకి ఇవ్వాలి, మీకు తా కుదరదు అని అంటున్నారు. అన్నాక బోర్డు మీటింగ్ పెట్టుకున్నాం, బోర్డు మీటింగ్లో కూడా ఆయన మా అందరు నెంబర్లు అందరినీ అందరిని కాడ ఎదురికిచ్చి మాట్లాడేవాడు, ఎదురికిచ్చి కాడ మాట్లాడుతున్నాడు ఆయన, ఆయనే కొట్టాలని అసలు జన నెంబర్ల కాడ ఎదురికిచ్చేసేస్తున్నాడు, నాకిత్తే ఇచ్చాడు నెంబర్లకి ఇచ్చేస్తున్నాడు, అంతమంది 10 మంది నెంబర్ల కాడ ఎదురికిచ్చి మాట్లాడేసేస్తున్నాడు. మాట్లాడితే మాట్లాడానండి, మేము అట్లాగే కూర్చుని ఇంకా ఆయన మా ఆయన తిరిగి వాళ్ళే చెప్పి వాళ్ళే చెప్పి ఇచ్చేవాళ్ళే తిరుగుతున్నాడు. మాకు చదువు లేదు, సంజ లేదు, మేము మీ వీటిల్లోకి వచ్చిన పాప. ఈరోజు కొత్తపాలెం సర్పంచ్ గారు ఆవేదన మనందరం విన్నాం. కనీస సమాచారం లేకుండా గ్రామ సభ నడపటం అది ఎంతవరకు సభ అని నేను అడుగుతా ఉన్నా. కొన్ని విషయాల్లో సమాచారం అందించినప్పటికీ డైరెక్ట్గా ఈవో గారు కాకుండా సచివాలయ సిబ్బంది కానీ ఇంకెవరితోనైనా చెప్పించడం జరుగుతుంది అంటున్నారు. అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆయన వచ్చి 10 నెలలు అయింది, అంతకుముందు ఈవో గారు సర్పంచ్ గారు కలిసి పనిచేశారు, తర్వాత ఎందుకు వచ్చింది ఆ గ్యాపు? మరి ఆయన కూడా సీనియర్ కార్యదర్శి, కొత్తగా వచ్చిన సెక్రటరీ కాదు. ఎందుకంటే చదువు లేదనా లేదంటే దళిత సర్పంచ్ అనే వివక్ష చూపిస్తున్నారా? మరి అర్థం కావట్లా, ఎందుకు చెప్పాలి? పాలకవర్గం సర్పంచ్ కలిసి నిర్ణయాలు తీసుకు. ఈబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.